श्री गणेशाय नमः श्री गुरुभ्यो नमः भागवत किरणालो नमो नारसिंह नमो भक्तपाल एडव भागमनकु पिन्नलकु पेद्दलकु सहृदयलकु नारसिंह भक्तुलकु भागवतुलकु सादर स्वागतं तेलियजेस्तुन्नानु। जय विजयले सनक सनन्नादल शापं कारणंगा హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు। అందులో హిరణ్యాక్షుణ్ణి యజ్ఞవరాహమూర్తి వధించాడని తెలిసి హిరణ్యకశిపుడు క్రోధంతో రగిలిపోయి తన సేనలకు ఆజ్ఞలు ఇచ్చాడు విపరీతంగా హింసించమని। అదే సమయంలో శ్రీహరి ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు అనేది బాగా నిందిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది। అయితే సాక్షాత్తు విష్ణుమూర్తి ద్వారపాలకులు శాపం వచ్చింది అని తెలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వామి పాదారవిందాలను వదిలిపెట్టలేము అని చెప్పి స్వామి పాదాల మీదనే తమ ధ్యాస ఉండాలి అని చెప్పి వరం అనుగ్రహించమని వేడుకొని ఆ వరాన్ని పొంది ఆ తరువాత భూలోకంలో రాక్షసులుగా జన్మించిన వారు। మరి అలాంటి హిరణ్యకశిపుడు విష్ణువుని నిందిస్తున్నాడు అంటే అది కేవలం నిందనైనా లేకపోతే అందులో ఇంకేమైనా మర్మం దాగి ఉందా అనేది ఆలోచించాల్సిన విషయం కదా। వనముల నుండు జొచ్చు మునివర్గము లోపల ఘోణిగాడు సంజననం మెరుంగరెవ్వరును జాడయొకింతయు లేదు తన్నుడాసిన మరిడాయు వెంటబడి చిక్కక చిక్కడు వీని నొక్క కీలున మనమెల్ల లోబడక లోబడబట్టు కొనంగవచ్చునే అని చెప్పి విష్ణుమూర్తి గురించి వర్ణించాడు హిరణ్యకశిపుడు। ముందుగా సంజననం మెరుగరెవ్వరును అంటే భగవంతుడు ఎప్పుడు పుట్టాడు అనేది ఎవ్వరికీ తెలియదు। అంటే స్వామి జనన మరణ చక్రానికి అతీతుడు, నిజానికి సర్వవ్యాపి కూడా। అయితే కొంతమంది ఆ పరంధాముడు అడవుల్లో ఉన్నాడని నమ్మి ఆ నమ్మికనే ఆధారంగా చేసుకొని తపస్సు చేసి స్వామి దర్శనం పొందాలనే అభిలాషతో అడవులకు కొండలకు పోతున్నారు। అలాంటి వారిని కాపాడడం కోసం శ్రీహరి వనముల నుండు కాబట్టి ఆశ్రమ ప్రాంతాలకు వెళ్ళి చూడాలి। ఇది నిందన స్తుతినా నిజానికి? అలాగే అంతగా కష్టపడి వందల వేల ఏండ్లు తపం చేసినా చాలామందికి ఆ స్వామి దర్శన భాగ్యమే లభించదు। ఒకవేళ లభించిన స్వామి ఏ రూపంలో వస్తాడో గుర్తు తెలియడం అంత తేలిక కాదు। అందుకే జాడ ఒకింత లేదు, తన్నుడాపిన మరిడాయు అన్నారు ఇక్కడ శ్రీహరిని భక్తితో సన్నిధికి చేరిన వారికి ఆయన అత్యంత సన్నిహితంగా ఉంటాడు, లేని వారికి ఆ సర్వవ్యాపి కూడా అందని చందమామనే। వాస్తవంగా అయితే ఆయనకు దూరము దగ్గర అనేవి లేనే లేవు, మనం చేసుకున్న దాన్ని బట్టే ఏదైనా। అందుకే పదకవితా పితామహులైన అన్నమయ్య గారు ఇలా అన్నారు, పట్టిన వారి చేబిట పరమాత్ముడు బట్టబయటి ధనము పరమాత్ముడు పట్ట పగటి వెలుగు పరమాత్ముడు ఎట్టనెదుట నీ ఉన్నాడితే పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు। కల్లాకపటం తెలియని పసిపాప ఆదరించిన వారందరికీ వద్దకు వెళ్ళినట్లు అందరూ తన వారని భావించే పసివాడు పరమాత్ముడు ఎంతో తవ్వితే దొరికే నిధిలా కాక సులభంగా కళ్ళ ముందు కనిపిస్తూ లభించే ధనం లాంటివాడు పరమాత్ముడు। చీకటిలో కనిపించేది నిజమో అబద్ధమో భ్రాంతో తెలియదు, కానీ అలా కాకుండా పరమాత్ముడు పట్టపగటి వెలుగులా కనిపిస్తాడు, అలాగే ఉంటాడు అని అంటున్నారు పదకవితా పితామహులు।
పచ్చి పాలలోని వెన్న పరమాత్ముడు వచన వాసిన రూపు పరమాత్ముడు బచ్చు చేతి వరగల్లు పరమాత్ముడు ఇచ్చ కొలది వాడుపో ఈ పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు. సాధారణంగా వెన్న కావాలి అంటే పాలు చక్కగా కాచి తోడు పెట్టి చిలకాలి, అప్పుడు వెన్న లభిస్తుంది. కానీ పచ్చి పాలల్లో వెన్న మాత్రం దేవితేజాలు చేతి కప్పుతుంది. అలా సులభంగా దొరికేవాడు పరమాత్ముడు అని అంటున్నారు. అంతేకాదు, పురుషులను సైతం మోహింపజేసే నవమము ఎవరో వన్నె వేస్తే వచ్చిన సుందర రూపం కాదు, స్వతహాగా వచ్చిన సుందరమైన వర్చస్సు పరంధామునిది. వచ్చిన అంటే పూత. ఏ పై పై మెరుగులు ఆ స్వామికి అవసరం లేదు. భక్తుడిని వెలుగులోకి తేవాలనుకున్నా, విలువేంటో లోకానికి తెలియజేయాలనుకున్నా బచ్చు అంటే స్వర్ణకారుడు, ఒరగల్లు అంటే ఒరి మీద పరీక్ష చేసి బంగారాన్ని నిగ్గు తేల్చినట్లుగా పరమాత్ముడు తన భక్తులను పరీక్షించి వారిని రక్షిస్తాడు. అంతేనా, పలుకులలోని తేట పరమాత్ముడు ఫలించు నిందరికి పరమాత్ముడు బలిమి శ్రీ వెంకటాద్రి పరమాత్ముడు ఎలమి జీవోల ప్రాణమీ పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు భక్తి ముక్తి తాన్యే ఇచ్చు భువి పరమాత్ముడు భక్తి కొలది వాడే పరమాత్ముడు. భగవంతుణ్ణి భక్తుడు ఏ రూపంలో చూడాలనుకుంటే ఆ రూపంలో కనిపించే దయార్ద్ర స్వభావుడు పరమాత్ముడు. ఆ పరమాత్ముడిని కీర్తించడానికి ఎంతో వాంగ్మయం ఉన్నప్పటికీ వాటి మొత్తం తేట తీయదనమంతా సారమంతా ఆ పురాణ పురుషుడని స్పష్టం చేస్తున్నారు తొలి పద కవితా పితామహులైన అన్నమయ్య గారు. బలిమితో అంటే అపరిమితమైన శక్తి కలిగిన ఆ పరమాత్ముడు ఎలిమితో అంటే ఎంతో ప్రేమతో చరాచర జగత్తును నడిపించేవాడు అని తెలిపారు అన్నమయ్య గారు. ఇలా నిందాస్తుతి సాగుతోంది హిరణ్యకశిపుని నోటి వెంట. కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచించి చూస్తే ఇలా స్తుతి చేస్తున్నాడు అంతర్లీనంగా అని తెలుస్తుంది. ఆ తరువాత, వీని నొక్క కీలున మనమెల్ల లోబడక లోబడ బట్టు కొనంగవచ్చుని అని అడుగుతున్నాడు. సంపూర్ణ శరణాగతి అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్దన అన్న భావంతో తప్ప ఆ పరంధాముని ఎవరు తమ తమ గొప్పదనాల ద్వారా పట్టుకోవడం అసాధ్యము అని చెప్పి హిరణ్యకశిపుడి మాటల్లో నిందలో అంతర్లీనంగా ఉన్న స్తుతి రూపంలో తెలియజెప్తున్నారు పోతన గారు. ఆ తర్వాత పద్యాల గురించిన వివరణ మరలా కలుసుకొని తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్తే.